హలో, నేనేరా సింహాచలం కొడుకు. సింహాచలం కొడుకు? చెప్పేది వినబే. చేతికి బేడీలతో తిరుగుతుంటాడే ఒక మేకప్ పోతు. వాడి దగ్గర ఉన్న పెట్టెలో డైమండ్ ఉందేమో చూసుకో. ఓపెన్ చెయ్యి. డైమండ్ ఉందిరా? నాకు చూడరా తెలుస్తుంది అది డైమండో కాదో. కొరికి చూడు. నాకు 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 లికింగ్ లికింగ్ కొరకరా. తీగ ఉంది సార్. కలకుండా తీగ కాక చేదుగా ఉంటుందా? నాకు నీ వజ్రాలు వైఢూర్యాలు అక్కర్లేదు. మా నాన్నకి ఇవ్వాల్సిన డబ్బిచ్చి నీ డైమండ్ తీసుకెళ్ళు. ఫ్లైట్కి ఇంకో 15 నిమిషాలే ఉంది. నీ గూండాన్ని నమ్ముకుని టైం వేస్ట్ చేయకుండా నువ్వు మాత్రమేరా డబ్బుతో. రే, నువ్వు రమ్మన్నట్టుగానే కూర్చో ఒంటరిగా వచ్చాడరా? ఒంటరిగా కాదురా, వాడు మనుషులతోనే వచ్చాడు. నువ్వు లోపలికి వెళ్ళి వెయిట్ చేయి, నేను వాడిని ఆట ఆడించి వస్తాను. హలో, ఎరా కోచా, మారవా నువ్వు? ఒంటరిగా రమ్మంటే మంది మార్పాలని వెంటేసుకొచ్చావు. బుద్ధుందా నీకు? నీ తావరానికే వచ్చి డైమండ్ కొట్టేశాను, ఇక్కడికి వచ్చి ఏం పీకుతావు నువ్వు? రాయ్, ఎక్కడున్నావురా? ఇక హైదరాబాద్ లోనే తెలుసుకుందాం. బావా, అక్కడున్నాడు బావా. పట్టుకోండి. సార్ టెన్షన్ గా ఉన్నట్టున్నారు, ఎవరికోసం వెతుకుతున్నారా? ఒకవేళ అతను మీకంటే ముందే ఫ్లైట్ ఎక్కేసాడేమో. ఫ్లైటే కాదు, యముడి దగ్గరికి వెళ్ళినా వాడిని నేనే లాక్కొచ్చి చంపుతాను. రై, ఇక్కడేం చేస్తున్నారా? దొరికాడా? ఎటేలాడు తెలియలేదు బావా. వెతకండి రా, వాడు ఇక్కడే ఉంటాడు. బాగా వెతకండి. ఇంత మంది ఉండి ఏం పీక్కున్నారా? వాడు నాకు కావాలి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఏం సార్ ఇది, ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చారు? అయ్యా, నేను ఒక పసిబిడ్డ లాంటి వాడు. అయ్యా, ఇక్కడేం చేస్తున్నావు? కోచా కింద ఫ్రీగా వదిలేశారు. మంసు, ఏమైంది నీకు? ఎవరిని చూసినా సరే ఆ కోచలానే కనిపిస్తున్నారు. లోపలికి వచ్చేస్తాడు. వాడికి లోపలికి రాలేడు. ఎందుకని? రాలేని విధంగా ఒక పని చేసి వచ్చానుగా. ఏం పని? బ్లేడు పని. బ్లేడు పనా? అవును సార్, టికెట్ తీసుకొచ్చాను. ఇట్స్ మై. నో, యు ఆర్ నాట్ అలౌడ్. వాట్స్ ద ప్రాబ్లం? యు ఆర్ హర్ట్ అండ్ బ్లీడింగ్. హే హే హే, హూస్ దిస్? కమ్ ఆన్, స్టాప్ ఇట్. నో, డోంట్ బి స్టూపిడ్, గెట్ అవుట్. నీ అవ్వని. సూర్య, ఎక్కడికి వెళ్ళావురా? ఓ పెద్ద మనిషి నీకోసం ఎంతసేపు కాచుకుని ఉండాలి? ఎక్కడ అతను? బాబు ఏడుస్తుంటే ఆడించడానికి ఇప్పుడే బయటకు తీసుకువెళ్లారు. అవును, అందరం ఇక్కడే ఉన్నాం. నేను ఇక్కడ ఉన్నాను. రారా పైకి. రారా గరుడ. పిల్లాడు ఏడ్చాడు, తుపాకీ ఇచ్చాను, వెంటనే ఏడు పాపేశాడు తెలుసా? పేలుతుందని తెలియదు కదా, అందుకే ఆడుకుంటున్నాడు. కానీ నువ్వు తెలిసి ఆడుకుంటున్నావు. ఎక్కడరా డైమండ్? ఎవరా? ఇవో ఇవో.
సింహాచలానికి పుట్టిన సింహాని కదా నువ్వు, అందుకే బోన్ లో పెట్టి ఆడిస్తున్నాను. నేను ఈ డైమండ్ కోసం మాత్రమే రాలేదు, నిన్ను చూడాలని వచ్చాను. ఎందుకంటే మీ నాన్న నీ గురించి ఆహావోహ అంటూ పెద్ద బిల్డప్ ఇచ్చాడు. పారిపోయిన మీ నాన్న గురించి నేను మాట్లాడడం ఏంటనుకుంటున్నావా? మీ నాన్న ఎక్కడికి పారిపోలేదు, నా దగ్గరే ఉన్నాడు. బానిసగా వీటితో కాసేపు ఆడుకుంటా. సూపర్ గా లేదు? నీలాగే మీ నాన్న కూడా డబ్బు కోసం వచ్చాడ్రా కడపకి. మరో కాంట్రాక్ట్ ఉంది, దాన్ని పూర్తి చేసి మొత్తం తీసుకోమన్నా. నేను చెప్పింది నమ్మి జనాన్నంతా పనిలోకి దించాడు. ఏంట్రా ఈ రాయి కింబర్లైట్ రాయిరా? ఇక్కడ ఈ రాయి ఉందంటే ఖచ్చితంగా దీని అడుగున డైమండ్స్ ఉండితే. ఆ స్థలంలో వజ్రాలున్నాయని నాకు బాగా తెలుసు. లోపల వజ్రాలుంటే బయట కాపలా కాయడానికి నేను పోతాను. చూడండి, ఇది మనం తవ్వడం చాలా తప్పు. న్యాయానికి ఇది గవర్నమెంట్ కి చెందాలి. మీ నాన్న తీయడం కుదరదన్నాడు. మాకు రావాల్సిన డబ్బు సెటిల్ చేయండి, మేము మా ఊరు వెళ్ళిపోతాం. రే బయలుదేరండిరా. పాపం రా మీ నాన్న, నా గురించి పూర్తిగా తెలుసుకోలేదు. గడపలోనే మీ నాన్నని లేపేద్దాం అనుకున్నాను. రే మీ నాన్న నిన్నేం చేయలేదురా. తీసిస్తే మీరు కనీసం ప్రాణాలతో అయినా ఉంటారు. వీడే లేదా దగ్గర మీ నాన్నతో ఉన్న కొంతమందిని షూట్ చేశాడు నా పార్ట్నర్. ప్రతిదానికి నా కొడుకు వచ్చేస్తాడు నా కొడుకు వచ్చేస్తాడని ఏదేదో కలవరిస్తూ ఉంటాడు మీ నాన్న. వెళ్ళి చెప్తాలే వాడు చచ్చాడు ఇక రాడు అని. నువ్వు ఇలా చావకూడదు. ఇప్పుడు నా మనుషులు లిఫ్ట్ వైర్ ని కట్ చేస్తారు, అప్పుడు ఈ లిఫ్ట్ భూమిని పెకలించుకుని లోపలికి వెళ్తుంది, నువ్వు పైకి వెళ్ళిపోతావు. దాన్ని మీరు మీ నాన్న మాట నిలబెట్టాలనుకుంటే రారా, మగాడి వైతే కడపకి రారా. బైక్ పోనివ్వండి. కట్ చేయండి. చెప్పండి.